తాను తన భార్య కోదాడ హుజూర్ నగర్ కు మక మార్చినట్టు చెప్పారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రెండు సెగ్మెంట్లలో 50,000 మెజారిటీ తగ్గితే రాజకీయాలు చేయనని అన్నారు పార్టీ పోటీ చేయొద్దంటే చేయనని ఎంపీ ప్రతిపాదన వస్తే అప్పుడు చూద్దామని వ్యాఖ్యానించారు తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పై ప్రజలకు విపరీతమైన కోపం ఉందని చెప్పారు అహంకారమే బీఆర్ఎస్ ను గద్దెదించుతుందని అన్నారు టికెట్లో తొందరగా ప్రకటిస్తే ప్రచార వేగం పెంచుతామని తెలిపారు గత 6 నెలల్లో పార్టీ చాలా బలపడిందని ఉత్తమ్ అన్నారు అంగబలం అర్ధబలంతో బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొంటామని తెలిపారు ఖమ్మం నల్లగొండ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తామని అన్నారు